హలో లిజనర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా రాధకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, రాధ ఎందుకు ఏడ్చింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? సరే, మరి లేట్ చేయకుండా చెప్పేస్తా. రాధకి అక్కడ ఏం కనిపించిందంటే, రాధ ఫ్యామిలీ ఇంకా కృష్ణ ఫ్యామిలీ కలిసి ఆనందంగా ఎదురు చూస్తున్నారు మన రాధ కోసం. అది చూసి రాధకి ఏమీ అర్థమవ్వలే, అసలేం జరుగుతుందో కూడా తెలియట్లే. అప్పుడు కృష్ణ రాధ చేయి ప్రేమగా పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ తీసుకుని వెళ్తాడు. కానీ రాధకి ఒకటే ఆలోచన, అసలు ఇదంతా ఏంటి, అంతా మాయలా ఉంది, నాన్న అక్కడే ఉన్నా ఏమీ అనడం లేదేంటని. అలా అలా వెళ్ళిన తర్వాత రాధ వాళ్ళ నాన్న రాధని, నీకు కృష్ణ అంటే ఇష్టమా అని అడుగుతాడు. అప్పుడు తడబడుతూ, హా నాన్న, చాలా ఇష్టం అని అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న చిన్నగా నవ్వుతూ, సరే తల్లి, నీ ఇష్టాన్ని నేను కాదంటానా అని చెప్పేసి గ్యాప్ ఇచ్చి కొంచెం కోపంగా, కానీ కాదంటాను అని అంటాడు. అప్పుడు అక్కడే ఉన్న కృష్ణ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఏమీ అర్థమవదు. కృష్ణ అప్పుడు, అదేంటంకుల్ అలా అంటున్నారు, రాధన్ నాకు ఇచ్చేస్తా అన్నారుగా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న కోపంగా చూస్తూ, ఇస్తా అన్నాను కానీ ఇప్పుడు కాదు అని నవ్వుతాడు. అంతే, అప్పుడు అందరూ కొంచెం కూలై నవ్వుతారు. ఇంకేముంది, సంతోషంగా రాధ పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తారు. అంతా అయిపోయాక రాధాకృష్ణులు బయటకు వెళ్తారు. అప్పుడు రాధ కృష్ణని అడుగుతుంది, అసలు ఇదంతా ఎలా అని. మీరు కూడా ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సరే, మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే అని అంటాను అనుకున్నారు కదూ. లేదు, ఇంక మిమ్మల్ని వెయిట్ చేయించను. సరే, మరి లేట్ చేయకుండా చెప్పేస్తా. ఎప్పుడైతే రాధ ప్రపోజ్ చేసిందో ఆ రోజే మన హీరో కృష్ణ గారు రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడాలి అంటాడు. నార్మల్గా తెలియని వాళ్ళు వస్తే ఎవరైనా మర్యాద చేస్తారుగా, అలానే రాధ వాళ్ళ నాన్న కూడా, ఆ చెప్పండి ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగారు. అప్పుడు కృష్ణ, అంకుల్ మీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకుంటున్నా అని తన గురించి, తన ఫ్యామిలీ గురించి, తనకున్న హాబీస్, మంచి చెడు అన్ని అలవాట్లు, మొత్తానికి తన టోటల్ బయోడేటా అంతా ఆయనకి చెప్తాడు. అది విన్నాక వాళ్ళ నాన్న కోపంగా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అంటాడు. అప్పుడు కృష్ణ, అంకుల్ నేను రాధని ప్రేమిస్తున్నా, జస్ట్ తను ఇప్పుడే నా లవ్ని యాక్సెప్ట్ చేసింది, వెంటనే మీకు చెప్పాలి, మీరు యాక్సెప్ట్ చేస్తే మా ప్రేమను కంటిన్యూ చేస్తా, లేదా ఇక్కడితో మర్చిపోతానని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న కొంచెం ఆలోచించి, నువ్వు నాకు కూడా నచ్చావు, అందరిలా కాదు, ప్రతి అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుని చాలా నెలలు బాగా ఇష్టపడి తరువాత ఇంట్లో ఒప్పుకోకపోతే వదిలేస్తుంటారు, కానీ నువ్వు చెప్పిన వెంటనే నాకు గౌరవం ఇచ్చావు, నా పరువు నిలబెడుతున్నావు, నా కూతురిని ప్రేమిస్తున్నావు. సరే, నా కూతురిని ఇస్తా కానీ అని ప్రతి తండ్రి అడిగే ప్రశ్ననే అడిగాడు. ఏంటా అనుకుంటున్నారా, నా కూతుర్ని ఎలా చూసుకుంటావు, ఎంత ప్రేముంటే అలా అడుగుతారు చెప్పండి? మీ పెళ్ళై వెళ్ళిపోయే కూడా మీరు ఎలా ఉంటారో, బాగుండాలి అని మంచివాడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటారు ప్రతి తండ్రి కదా. అలా మన రాధాకృష్ణుల ప్రేమ కథ పెళ్లి కథలా కూడా మారింది. అది విన్నాక రాధాకృష్ణకి ప్రేమగా, ఐ లవ్ యూ అని చెప్తుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అబ్బాయిలు, మీరు ఐ లవ్ యూ అని ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయిలు చెప్పరు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా సడన్ గా ఐ లవ్ యూ అనేస్తారు ముద్దుగా. అందుకే అమ్మాయిలకి ఉంది కొంచెం తిక్క, బట్ ఉంది దానికో లెక్క. అలా మనోడి ప్రేమలో ఆనందంగా విహరిస్తున్నాడు. తరువాత ఏమైంది, ఎలా ఉంది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.